రివ్యూ రమ్య. రీల్ రాజా. రమ్యాజీ, యముడు ఆకాశంలో భూలోకం దిగి ఆయన వెహికల్ దున్నపోతును పక్కన పెట్టి గుర్రం ఎక్కి టక్కుచుకు టక్కుచుకు టక్కు టక్కు టక్కుచుకు అని గుర్ర పందాల్లో పాల్గొని విన్నర్ అయితే చూడటానికి ఎలా ఉంటుంది? ఆ పాపం, నీ సప్పుడులకు నాకు దేవేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అయినా దున్నపోతను పక్కకు పెట్టడం ఏంటి, గుర్రాన్ని వేసుకుని తిరగడం ఏంటి? నా ఇమాజినేషన్ అండి. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకేసారి యమన్ గురించి, విన్నర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామని చెప్పబోతున్నాం. సో ఈ ఫ్రైడే రిలీజ్ అయిన విన్నర్ గురించి, యమన్ గురించి ఒకేసారి రివ్యూస్ ని మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇటు రివ్యూ రమ్య, ఇటు రీల్ రాజా. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ లో, అంటే చాలా పెద్ద ప్రొడక్షన్స్ ఇది. సో ఈ ప్రొడక్షన్స్ లో మన గోపీచంద్ మల్లినేని గారు చేసిన సినిమా అన్నమాట. సో దీంట్లో హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా పోని? ఆ మాత్రం తెలియపోతే ఎలా? ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్, మన సాయి ధరమ్ తేజ. నైస్. అయితే నాకేమనిపించింది అంటే మెగా ఫ్యామిలీ సినిమా అనగానే జనాలందరూ ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అవును. అయితే ఎందుకలా ఎగబడి చూస్తూ ఉంటారు జనాలు? మెగా ఫ్యామిలీని ఎగబడి ఎగబడి ఎందుకు చూస్తారంటే, మెగాస్టార్ అలానే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డాన్సులు, ఫైట్లు, ఆ డైలాగ్ పంచుల కోసం చూస్తారు. సో మెగా ఫ్యామిలీ అంతా మంచి డాన్సర్స్ అని జనాలు ఆ డాన్స్ స్టెప్పులు, ఆ డైలాగ్లు, ఆ ఫైట్లు చూడడానికి చాలా ఉర్రూతలుగుతా ఉంటారు కదా. ఎగబడి ఎగబడి పోతా ఉంటారు. బట్ ఏమైందంటే, ఈసారి మాత్రం ఎగబడి ఎగబడి పోయిన తర్వాత అక్కడ నీరు గారిపోయింది. నీ ఫార్ములా కరెక్ట్, ఎగబడి పోతే దిగబడి పోయినట్టు అయిపోయిందట. అసలు ఏంటి కారణం అంటే కొంచెం డాన్స్ల పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదని. అయ్యో, అంతేకాకుండా డైలాగ్లు అయితే బాగున్నాయి అన్నారు. పవర్ఫుల్ డైలాగ్లు. అయితే ఈ డైలాగ్లు రాసింది ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? అబ్బు రవి గారు, శ్రీపాన గారు. శ్రీధర్ శ్రీపాన గారు. ఏదో చిన్న మిట్లు బిట్లు మిస్టేక్ పోన్లే, సినిమా చూడాలి అప్పుడు అవన్నీ స్పష్టంగా వస్తాయి. మరి రాజు, ట్రైలర్ చూసినావు కదా, ఏమనిపించింది? ట్రైలర్ లో ఏదో ప్రతీకారమో, ప్రతీకారం కాదు, ఛాలెంజ్, చిరంజీవి గారు ఛాలెంజ్ అంటూ ఉంటారు కదా, అటువంటి ఛాలెంజెస్ నాకు బాగా కనపడ్డాయి. ఓ, ఈ ఒక్క దగ్గర అయితే బాగా ట్యూన్ అయ్యావు నువ్వు. ఛాలెంజ్ ఏది, కానీ దేనికోసం నడుస్తున్న ఛాలెంజ్ అనిపిస్తుంది? అంటే రెండు గుర్రాలు గెలుచుకోవడానికి. చిచ్చి, రెండు గుర్రాలు గెలుచుకోవడానికి కాదు, గుర్రాల ఛాలెంజ్ ఏది అంటే హార్స్ రైడింగ్ ఏ. కానీ ఇక్కడ ఛాలెంజ్ హీరోయిన్ కోసం. ఓ, హీరోయిన్ గెలుచుకోవడానికి ఛాలెంజ్? యాక్చువల్ గా ఏమవుతుంది అంటే, హీరో వాళ్ళ నాన్న మంచి హార్స్ రైడర్ అన్నమాట. ఆయన ఎవరంటే జగపతి బాబు గారు. చూడంగానే ఆయన స్క్రీన్ లో నిండుగా కనిపిస్తారుగా. సో అలాగే నిండుగా కనిపిస్తూ ఉంటారు, బాగుంటారు. కానీ సడన్ గా ఒకసారి దాని వల్ల చనిపోతారు. దాని వల్ల ఈ హీరోకి హార్స్ రైడింగ్ అన్న, హార్స్ అన్నా, రైడ్లు అన్నా కోపం అనమాట. అంటే మా నాన్న ప్రాణం పోవడానికి కారణం ఇవే, ఇంకా వద్దు అని దూరం పెట్టేస్తాడు. అంతే. ఓకే. సో అలా దూరం పెట్టిన తర్వాత అనగనగనగా కొన్ని రోజుల తర్వాత, సో అనగనగనగా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, హీరోయిన్ కోసం మళ్ళీ ఆ హార్స్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. అయ్యో. సో ఇటు ప్రేమను గెలుచుకోవడానికి ఏదైతే ఇష్టం లేదో అదే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎట్లా జరుగుతుంది అనేదే స్టోరీ. మరి స్టోరీలో కామెడీ ఎలా ఉంది? కామెడీ లేదు అసలు, మనం ఎక్కడ వెళ్తాము? నాకు మాత్రం యా, మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్ మెరిసిపోయారు అంతే. ఇంకోవైపు అలీ గారు కూడా, అలీ గారు, పృథ్వీ గారు. యా, ఎగ్జాక్ట్లీ. సో పృథ్వీ గారు, అలీ గారు అయితే కామెడీ చింపి పారేశారమ్మా నిజంగా. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా సినిమా చూడండి, నచ్చింది నవ్వొస్తే. అయితే మరి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను సినిమాకి ప్రాణం మ్యూజిక్ అని. మరి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలిగా. మరి మ్యూజిక్ లేకుండా సినిమా ఏమంటుంది చెప్పు. అవును, పాట చూసినావు కదా, ఏమనిపిస్తుంది? అంటే నాకు అంతగా క్యాచ్గా లేదు. ఎందుకో మరి తమన్ గారు బాగా చేస్తారుగా, ఎన్ని హిట్లు లేవు కదా, ఎన్నో హిట్ల తర్వాత ఇది ఫట్ అంటావా? మరి గానీ ఇంకొంచెం దమ్ము, ఇంకొంచెం అది, కొంచెం ఇది ఉంటే, ఇంకొంచెం మసాలా ఉండుంటే సినిమాకి ఇది పెద్ద ప్లస్ అవుతుంది కదా. యా యా, మ్యూజిక్ ఏ ప్రాణం అంటాం కాబట్టి తప్పకుండా బానే ఉన్నాయబ్బా. కానీ సూపర్ అని కాదు, సూపర్ అని కాదు అంటే ఆ తమన్ గారు స్టైల్ కనిపించలేదు అంటున్నారు జనాలు. అంతేనా, ఎడిటర్ గారు చాలా మంచి పని చేసిండ్రు అంట దీంట్లో. ఏం చేశారు? ఎడిటింగ్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎడిటింగ్ ని చాలా చక్కగా చేశారంట మన ప్రవీణ్ పూడి గారు. ప్రవీణ్ పూడి గారు అంటే మన 24, సోగ్గాడే చిన్ని నాయన,
సో ఆ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన ఈయన ఈ సినిమాకి కూడా ఎడిటింగ్ చాలా చక్కగా చేసి నీట్ గా జనాలకు అర్థమయ్యేలా ముక్కలు ముక్కల్ని విడదీసి కలిపాడు. అంతేకాకుండా మొత్తానికి హార్స్ రైడింగ్ పైనే ఈ స్టోరీ అంతా నడుస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా అలా కొంచెం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎగ్జైటింగ్ గా అలా నడిచిపోయింది సినిమా అనేది మన టాక్ అన్నమాట. ఓకే మరి అయితే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ముఖ్యంగా మనం ప్రతిసారి మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అంటే ఎవరు ఇష్టం? నాకు ఫస్ట్ చోటగారు బాగా చేస్తారు కదా, ఆయనే ఈ సినిమా సినిమాటోగ్రాఫర్. నాకు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ చోటగారు. మరి చోటకి నాయుడు గారు అంటే తప్పకుండా అద్భుతంగా ఉంటుంది కదా, సో తప్పకుండా చూసేలా బా సినిమా. మీకేమనిపిస్తుంది? నాకు చూడాలనిపిస్తుంది ఆ సినిమా ఫోటోగ్రఫీ కోసం, కామెడీ కోసం. తప్పకుండా చూడాలనిపిస్తుంది. సో విన్నర్లో రకుల్ ప్రీత్ సింగ్ ని చూడాలని చాలా మంది పోతూ ఉంటారు, కొంతమంది ఏమో సాయిధరమ్ తేజ్ని, కొంతమంది ఏమో వీళ్ళ వర్క్ ని టీమ్ వర్క్ ఎట్లా ఉందని. అట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ సినిమా కాబట్టి తప్పకుండా డాన్సులు ఫైట్లు కావాలనుకుంటారు. బట్ ఇందులో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అన్నీ ఉన్నప్పటికీ ఒకసారి తప్పకుండా చూడొచ్చు అని అనిపిస్తుంది, ఎందుకంటే బాగా కష్టపడ్డారు కదా. చూసేయండి మీరు కూడా. నేను కూడా చూసేస్తానే చూడు, టక్కా టక్కా వెళ్ళిపోండి, టికెట్లు తీసేసుకోండి, చూసేయండి అబ్బా బాగుంటది అంతే. నేను ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ కూడా చెప్పడం వాళ్ళకి అది సంగతి. రివ్యూ రమ్యా రీల్ రాజా.